చీకటి పడితే చాలు చెడ్డీలు ధరిస్తారు, చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని సంచరిస్తారు, అడ్డొస్తే అక్కడికక్కడే దాడులకు తెగబడి హతమారుస్తారు, తాపీగా దోచుకొని అదే ఇంట్లో భోజనం చేస్తారు, పట్టుకునేలోపే పారిపోతారు, గుర్తించేలోపు అడ్డామార్చి గాయపవుతారు. వినడానికే వణుకు పుట్టించే కరుడుగట్టిన చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు మళ్లీ షురు అయ్యాయి. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో మళ్లీ అలజడి సృష్టించింది చెడ్డీ గ్యాంగ్. ఉదయం కాలనీలో రెక్కీ చేస్తారు, తాళం వేసి దోపిడీ కనువుగా ఉన్న ఇళ్లను గుర్తిస్తారు, అలానే నిర్మానుష్య ప్రాంతాల్లో దూరంగా విసిరేసినట్టుండే ఇళ్లను గుర్తిస్తారు, టార్గెట్ ఫిక్స్ చేసి రాత్రిపూట దాడి చేస్తారు. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇళ్లలోకి చొరబడి మారణాయుధాలతో దోపిడీ చేస్తారు. మీరు చూస్తున్నది రీల్ సీన్, కానీ ఇప్పుడు ఇదే రియల్ లైఫ్ లోనూ జరుగుతోంది. సినిమా సీన్ కంటే ఘోరంగా, అత్యంత క్రూరంగా, హింసాత్మకంగా ప్రజలపై దాడులకు తెగబడుతోంది చెడ్డీ గ్యాంగ్. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ లో మళ్లీ అలజడి సృష్టించింది చెడ్డీ గ్యాంగ్. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపుతోంది. హఫీజ్ పేటలోని వరల్డ్ వన్ ప్రైవేట్ స్కూల్లో శనివారం అర్ధరాత్రి కొందరు దుండగులు చోరీకి తెగబడ్డారు. స్కూల్ ఆఫీసులోని కౌంటర్లో ఉన్న 7.85 లక్షల రూపాయల క్యాష్ ను దోచుకువెళ్లారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. వాళ్ళ పోలికలు చెడ్డీ గ్యాంగ్ పోలి ఉన్నాయి. సో దీంట్లోని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి చూస్తున్నాం. వరకు 7,85,000 రూపీస్ అనేది లాస్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు బ్రేక్ చేసి వెళ్ళారు. ఇంకా ఇప్పటివరకు అయితే సీసీ ఫుటేజ్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫర్దర్ మూమెంట్స్, సరౌండింగ్ ఏరియాస్లో ఉండేటువంటి సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. చేతిలో ఐరన్ రాడ్తో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ స్పెషల్. ఎలాంటి తాళమైనా డోర్నైనా ఒక్క రాడ్ సాయంతోనే వెరగొట్టడం ఈ చెడ్డీ గ్యాంగ్ స్పెషాలిటీ. అంతేకాదు, చోరీకొచ్చేటప్పుడు తమతో పాటు మారణాయుధాలు, రాళ్లను వెంట తెచ్చుకుంటారు. ఎవరైనా చూసినా, చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించినా, చోరీ చేసి వెళ్లేటప్పుడు ఎవరైనా వెంట పడినా వారిపై మారణాయుధాలతో, రాళ్లతో దాడి చేస్తారు. ఇలా గతంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కాలనీలను టార్గెట్ చేసి ఎన్నో దోపిడీలకు పాల్పడ్డారు. 2011లో మొదటిసారి చెడ్డీ గ్యాంగ్ కేసు ఎల్బీ నగర్ లో నమోదైంది. ఆ తర్వాత నార్సింగ్, మాధాపూర్, పేట్ బషీరాబాద్, కూకట్పల్లి, గచ్చిబౌలి, దుండిగల్, మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. ఇలా చెడ్డీ గ్యాంగ్ నగరంలో వరుస చోరీలకు పాల్పడడంతో నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. నగరవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ కనిపించకుండా పోయింది. కానీ మళ్లీ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపుతోంది. గతంలో దొరికిన చెడ్డీ గ్యాంగ్ మూలాలు చూస్తే గుజరాత్ లోని దౌద్ జిల్లా గూద్బాలా తాలూకాలోని నహేడా అనే గిరిజన గ్రామం నుంచున్నాయి. వీరు దోపిడీలకు పాల్పడకముందు వన్యమృగాలను వేటాడడం, అడవిలోని పోడు భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పేస్ పార్థి అనేది వీరి తెగ. వన్యమృగాలను వేటాడడం, ప్రభుత్వం నిషేధించడం, వ్యవసాయం కలిసి రాకపోవడంతో దొంగతనాల వైపు మళ్లారు. ఆ తెగ పెద్దయిన రాంజీ 5 మందితో ముఠాను ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్తారు. 1987లో ప్రారంభమైన వీరి దొంగతనాలు 1999లో బయట ప్రపంచానికి తెలిసొచ్చింది. మొదట్లో ఉత్తరాది రాష్ట్రాల్లో దొంగతనాలు చేసేవారు, కానీ అక్కడ కేసులు ఎక్కువ కావడంతో తర్వాత వారి దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పడింది. అలానే బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా కొన్ని చెడ్డీ గ్యాంగ్స్ దోపిడీలకు పాల్పడుతున్నాయి. ఒకచోట దొంగతనం చేస్తే మళ్లీ ఆ ప్లేస్ లో చోరీలు చేయరు. అందుకే ఈ ముఠా సభ్యుల్ని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతోంది. చిక్కరు దొరకరు టైప్ లో తప్పించుకు తిరుగుతోన్న చెడ్డీ గ్యాంగ్ పట్టుబడడం అంత ఈజీగా కనిపించడం లేదు. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంటి ప్రహారీలో అలారం, సీసీ కెమెరా ఏర్పాటు చేయడం, కుక్కలు అరిచినా, సౌండ్ వచ్చినా అలర్ట్ అవ్వడం, ఊరికి వెళ్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం, విలువైన వస్తువులు బ్యాంకులో భద్రపరచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.